ప్రభుత్వం ప్రభుత్వం అన్ని పథకాలు సంక్షేమ పథకాలే ఎమ్మెల్యేగా గెలిపిస్తుంది రేపు చూసుకున్న ప్రభాకర్ రెడ్డి లేక ముందుకు అంతకంటే ముందు ఈ రోడ్డు ఉంటాయి ఒకసారి ఈ రోడ్డు మీరు చూపించండి ఇప్పుడు ఎట్లా ఉంది రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రోడ్డు వాడాలి కదా మరి రాజగోపాల్ వచ్చాను ఈ రోడ్డు ఎందుకు వాడలేదు అని కేసీఆర్ లేకపోతే పల్లెటూరు పోయి ఒక రైతు మీరు అడగండి సరిగ్గా వస్తుందా లేదా అదే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మేమంటే తెలవారు తెస్తున్న వాళ్ళు ఏదో చెప్తారు అది కాదు రైతుని అడగండి నిజంగా చెప్తుండే ఆయన మాకు 24 గంటలు కరెంట్ వస్తుంది ఇప్పుడు అంత అవసరం లేదు నీళ్ళు ఎక్కువ అయిపోతున్నాయి మాకు తక్కువ ఇచ్చినా చాలని రైతులే కొనుక్కుంటూ మా ముందు ఆల్రెడీ ఎక్కడ ఇవ్వలేదు మన దగ్గర కూడా అన్ని కట్టిపెట్టి ఉన్నాయి కానీ ఇచ్చే టైంలో అందరికి ఇస్తారు ఎందుకంటే నిజమైన వాళ్ళకి ఇద్దామని ఆలోచన ఉంటే ప్రభుత్వం ఇవ్వాలి ఉన్నది రుణమాఫీ జరిగిందా లక్ష రూపాయల రుణమాఫీ అంటే విడతల వల్ల చేస్తానని ప్రభుత్వం చెప్తున్నది కదా దాంట్లోకెళ్ళి కూడా కొంచెం ఏరివేతే చేస్తున్నారు దాంట్లో గురించి ప్రాబ్లం జరిగిన పక్క జరుగుతుంది రేపు ఎందుకు మరి కాంగ్రెస్ లేదు మనకు అభివృద్ధి కావాలంటే అధికార ప్రభుత్వం ఉన్నదే కావాలి కదా మనకు అది గెలిస్తేనే మళ్ళీ ఇంకా ముందుకు పోతుంది అధికారం ఎవరో ఒక్కరు గెలిచిన తర్వాత ఏం చేస్తుంది కాంగ్రెస్ గెలిచింది ఇలా కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఏం చేస్తుంది మళ్ళీ అధికార పార్టీ వస్తుంది ఎలా వస్తారు దాంతో మళ్ళీ ఏం జరుగుతుంది మళ్ళీ ఆమె టీఆర్ఎస్ రావాల్సింది కదా మరి దాంతో ఏముంది ఉన్నా ఈ పార్టీలు ఉన్నాయనే గెలిపిస్తే అయిపోతుంది కదా మనకు